మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడంతో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సంఘంలో పోలీసులు అప్రమత్తమై టీడీపీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ ఇంటి వద్దే నిరసన తెలిపారు. టీడీపీ బంద్కు జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో మండలంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ నాగార్జున రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు తీసుకున్న చర్యలకు బంద్ పాక్షికంగా జరిగింది. సంగం మండలంలో అంటే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం 144 సెక్షన్ ఇక్కడ కూడా అమల్లో ఉంది. కాబట్టి 4 కంటే ఎక్కువ మంది ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ కాకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు ధర్నాలు చేస్తారనే సమాచారం మేరకు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మెయిన్ సెంటర్లో బందోబస్తు టికెట్ ఏర్పాటు చేసినట్టు పోలీసు సిబ్బందితో ఎక్కడ రోడ్ల మీద ఎటువంటి వాహనాలు నిర్వహణ చేయకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం. 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు గుమ్మకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.